గొంతు పోయింది కొంచెం. హలో హలో, గొంతు పోయింది. ముందు మేము ఈ ఈవెంట్ బ్రోచోవర్ ఈవెంట్ స్టార్ట్ అయ్యింది అనిల్ రావుపూడి గారితో. యాక్చువల్లీ టీజర్తో స్టార్ట్ చేసాం, తర్వాత చిన్నగా అందరూ చూసి చాలా బాగుందన్నారు. ఈలోపు సురేష్ బాబు గారు అది తీసుకోవటం, తర్వాత ప్రీ రిలీజ్కి మా రామ్ గారు, మన రోహిత్ గారు, వీళ్ళందరూ వచ్చి స్లోగా చిన్న మాకు ఒక మంచి ఎనర్జీ ఇచ్చారు. టీం అందరికీ పాజిటివిటీ కలిగింది వాళ్ళని చూసి, మాకు వాళ్ళ త్రూ బాగా రీచ్ అయింది. ఆ తర్వాత ముందు రోజు నాని గారు చూసి ఆయన చెప్పడంతో చాలా మంచి మంచిగా అందరూ థియేటర్లకి రావడం మొదలుపెట్టారు, చూడటం మొదలుపెట్టారు. సో వెరీ హ్యాపీ. అక్కడి నుంచి ఇక్కడ ఇప్పుడు మన తరుణ్ గారు, శివ గారు ఇక్కడ ఇక్కడ వరకు వచ్చింది అనమాట. ఇది ఇంకెక్కడ వరకు వస్తుందో తెలియదు. వచ్చిన వెంటనే లిఫ్ట్ దిగి బయటకు వచ్చిన వెంటనే ఆ ఫోటో కనిపించిందండి నాది. అంటే నాకు నేను నవ్వుకుంటున్నాను మొహం కనిపించినప్పుడు. యాక్చువల్లీ నేను ప్రీ రిలీజ్లో కూడా చెప్పాను, ఎగిరెగిరి నవ్వుతారు, సీట్లు కూడా పగులుతాయని. నిన్న రిపోర్ట్ వచ్చింది వైజాగ్లో 2 తుమ్మిలో 1 సీట్లు పగిలినాయంట. వాటికి మరి మనమే కట్టారేమో సార్. వెరీ హ్యాపీ అండి ఈ సినిమా రిజల్ట్తో, చాలా చాలా హ్యాపీ. విజయ్ గారికి ఇంత మంచి ప్రాజెక్ట్ ఫస్ట్ ఫిల్మ్ చేయడం, మీకు రావటం సూపర్. ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఉన్న క్యాస్ట్ అంతా, సత్య, నివేత థామస్, నివేత పేతరాజ్, రాహుల్, దర్శి, అందరూ క్యాస్ట్ అందరూ పేరున మా ప్రిన్సిపాల్ మనీ గని మొత్తం అందరూ కూడా, అందరూ ఎవరికి కూడా పేరు పెట్టడానికి లేదు. ఏ ఒక్కరు ఈ టీంలో ఏ ఒక్కరు లేకపోయినా కూడా రోజు గారు ఎవరు అనేది అసలు ఉండేది కాదు. వెరీ హ్యాపీ రైతేజ, వెరీ హ్యాపీ. తర్వాత వచ్చి నేను చెప్దాం అనుకున్నాను, తను మా మిత్ర చెప్పేసింది. బేసిక్గా మీడియా అందరూ కూడా చూసి క్రిటిక్స్ రివ్యూలు రాసే వాళ్ళందరూ కూడా నేను వివేక్ అనుకునే వాళ్ళం, అరే మార్నింగ్ షో వరకు హోల్డ్ అయితే చాలు, మ్యాట్నీ వరకు హోల్డ్ అయితే చాలు, ఆ కిక్ పోతుంది కదా అని. నిజంగా ఆ విషయంలో మీ అందరికీ పేరున మా టీం అందరి తరఫున నేను దండం పెడుతున్నానండి. ఒక్కళ్ళు కూడా అంటే ఇప్పుడు ఫేస్బుక్లని లేకపోతే ట్విట్టర్లని అందరూ చూసిన వాళ్ళందరూ సినిమా వాళ్ళ ఒపీనియన్ వ్యక్తం చేసే టైంలో పెడతారు, బేసిక్గా అలా అనిపించింది ఇలా అనిపించిందని. మీరు ఏది ఎలా పెట్టినా మాత్రం అసలైన విషయాన్ని మాత్రం బయట పెట్టలేదు. చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ, వెరీ వెరీ థ్యాంక్స్. తర్వాత ఈ మధ్యన కొంచెం మనకి సినిమాలు అవ్వటం, రిలీజ్ అవ్వటం ఎలా ఉంది సినిమా అంటే బాగుంది, పర్లేదు, లేకపోతే సూపర్ హిట్, లేకపోతే ఓకే, ఇలా బేసిక్గా టాక్ వస్తుంది. కొన్ని సినిమాలకు వచ్చేసరికి చిన్న సినిమాలు మంచి సినిమాలు ఉంటాయి, వాటికి రీచ్ అయ్యే టైంకి వెళ్ళిపోతాయి అన్నమాట, థియేటర్ నుంచి వెళ్ళిపోతాయి. ఆ టైంలో అందరూ ఏమనుకుంటున్నారంటే ఈ మధ్యన ఎక్కువ వినపడుతుంది ఏంటంటే మనకి ఓ నెలలో అమెజాన్లో వచ్చేస్తుంది, లేకపోతే ఇంకోటి ఏ ఉన్నాయి కదా ఇక నెట్ఫ్లిక్స్లో వచ్చేస్తున్నారు అంటున్నారు. యాక్చువల్లీ మే సినిమా వాళ్ళందరూ కూడా సినిమాలు తీసేది థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం అండి, ఓన్లీ థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం. అంటే ఎక్స్పీరియన్స్ కోసం అంటే అది ఎలా చెప్పాలంటే ఇప్పుడు చాలా తేడా ఉంటుంది. మనం చేసే సౌండ్ డిజైన్ కానీ అది కానీ ఇంట్లో కూర్చొని చూస్తే అంత ఎఫెక్ట్ రాదు. మేబీ ఉండొచ్చు మంచి మంచి సిస్టమ్లు అవి ఉండొచ్చు, ఉన్నా ఇంట్లో కూర్చొని మనం సోఫాలో కూర్చొని గాలి బయటకు పెట్టుకుని చూస్తాం. ఒక 5 గంటకి నెమ్మదిగా ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తాం, ఏ వేడిగా ఉంటే ఏమన్నా తాగడం అని ఖచ్చితంగా వెళ్తాం, డిస్టర్బ్ అవుతాం అలాగ తిన్నామని అలా అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటాం. సో ఆ ఫోకస్ పోతుంది, నిజంగా డైరెక్టర్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూని మిస్ అయిపోతాం మనం చూసేటప్పుడు, మన పాయింట్ ఆఫ్ వ్యూ సినిమా చూస్తాం. సో దయచేసి అది బిజినెస్సే, మంచి బిజినెస్సే, యాక్చువల్లీ చాలా డెవలప్ అవ్వడం చాలా మంచిది, కొన్ని సినిమాలకు హెల్ప్ అవుతుంది. కానీ అందరూ కూడా డైరెక్టర్లు అందరూ కూడా సినిమా తీసేది మాత్రం ఓన్లీ మీ అందరికీ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వటానికండి. దయచేసి తర్వాత చూడండి వాటిల్లో, ముందు మాత్రం ఏ సినిమా అన్నా సరే మనస్ఫూర్తిగా వచ్చి థియేటర్లో చూడండి, ఆ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వండి. అసలు నేను ఏ సినిమా హిట్ అయినా బిర్యానీ తింటాను, ఏ సినిమా ఏ హీరో ఎవరిదన్నా సరే హిట్ అయినా ఆ రోజు గట్టిగా ఉంటుంది. మా సినిమా ఎంత పెద్ద సపోర్ట్ అయింది ఇంకా ప్రస్తుతం తినలేదు, ఈరోజు తినాలి అనుకుంటున్నాను. సో ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా పేరున వెరీ 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 థ్యాంక్స్ అండి.